పురుషుల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. 2023 నుంచి 27 కాలానికి గాను పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ బుధవారం ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో అన్ని జట్లకు సంబంధించిన అంతర్జాతీయ క్యాలెండర్ ఇది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్లతో పాటు వన్డే ప్రపంచ కప్, 2023 ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు T20 ప్రపంచ కప్లు మరియు రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లు ఉన్నాయి. 2019-23 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ కంటే 2023-27 షెడ్యూల్లో మూడు ఫార్మాట్లలోనూ మ్యాచ్ల సంఖ్య పెరిగింది. 2023-27 ఎఫ్టీపీలో మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 777 మ్యాచ్లు ఉన్నాయి. వాటిలో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 T20 మ్యాచ్లు ఉన్నాయి. 2022 ఆగస్టు 18 నుంచి 2027 ఫిబ్రవరి వరకు భారత్ 44 టెస్టులు, 63 వన్డేలు, 76 T20లు ఆడనుంది. టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా రెండు ఎడిషన్లలోనూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ తలపడనుంది. ఇక 2023 వన్డే ప్రపంచ కప్కు ముందు భారత్ 27 వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాంలో భాగంగా రాబోయే 4 ఏళ్ల కాలానికి ఈ షెడ్యూల్ రూపొందించడానికి చేసిన కృషికి మా సభ్యులకు ధన్యవాదాలు. ఇందులో ఐసీసీ ఈవెంట్లతో పాటు ద్వైపాక్షిక సిరీస్లు, టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. మూడు ఫార్మాట్ల క్రికెట్ అభివృద్ధి చెందేలా ఈ ఎఫ్టీపీ రూపొందించబడింది అని ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ అన్నారు. ఇక చిన్న జట్లు కూడా అన్ని ఫార్మాట్లలో ఆడే అవకాశాలను పెంచే ప్రయత్నంలో ద్వైపాక్షిక మ్యాచ్లను ఎక్కువగా షెడ్యూల్ చేశారు.